మగువలు అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు చర్మం జుట్టు ఈ రెండింటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు అలాగే కొంతమంది హోమ్ రెమెడీస్ కూడా వినియోగిస్తూ ఉంటారు తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి అధిక మంది హెన్న వినియోగిస్తూ ఉంటారు హెన్న జుట్టుకి మెరుపును పెంచడమే కాకుండా తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చడంలో హెన్న ఉపయోగపడుతుంది అయితే హెన్నా అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అందులో వివిధ రకాల పదార్థాలను కలుపుతూ ఉంటారు దీనిని జుట్టుకు అప్లై చేసే జుట్టుకు హాని కలిగించే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి జుట్టుకు హెన్నాను అప్లై చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం కొంతమంది హెన్నాలో నిమ్మరసం కలుపుతారు కానీ అలా చేయడం సరికాదు ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లం అధికంగా ఉంటుంది దాని కారణంగా జుట్టు పొడి బారడం ప్రారంభిస్తుంది చాలా మంది హెన్నలో పెరుగు కూడా కలుపుతూ ఉంటారు కానీ ఇది కలపడం వల్ల మేలు కంటే హాని ఎక్కువగా కలుగుతుంది తక్కువ సమయంలో హెన్నాను తయారు చేసుకొని జుట్టుకు మంచి రంగు రావాలంటే కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టిన తర్వాతనే వాడాలి ఇంతకంటే తక్కువ సమయం నానబెట్టిన సరైన ఫలితాలు రావు హెన్నా రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించవచ్చు మనలో చాలా మంది ప్లాస్టిక్ గిన్నెలో హెన్నా కలుపుతారు హెన్నను మరిచిపోయి కూడా ప్లాస్టిక్ గిన్నెలో కలపకూడదు బదులుగా స్టీల్ లేదా ఐరన్ బౌల్ ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎక్కువ రంగు విడుదల అవుతుంది అలాగే హెన్నాను కలపడానికి గరిటెను ఉపయోగించాలి కాఫీ లేదా టీ నీటిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి హెన్న మిక్సింగ్ చేసేటప్పుడు చాలామంది సాధారణ నీటిని ఉపయోగిస్తూ ఉంటారు అయితే దానివల్ల జుట్టుకు హెన్నా రంగు సరిగ్గా పట్టదు అందువల్ల హెన్నాను నానబెట్టడానికి సాధారణ నీటికి బదులుగా కాఫీ లేదా టీ నీటిని ఉపయోగించవచ్చు కానీ హెన్నాను నానబెట్టే ముందు టీ నీళ్లను చల్లబరిచి ఆ తర్వాత మాత్రమే నానబెట్టుకోవాల్సిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం చేయడం మాత్రం మర్చిపోకండి